అయోధ్యను బీజేపీ వాడుకుంటుందని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా అంటే అయోధ్య అంశాన్ని అప్పట్లో లేవనెత్తింది, ఇప్పుడు చేసింది. మరి వీళ్ళందరూ నిద్రపోతున్నారా? అయోధ్య రామాలయ నిర్మాణం ఎందుకు సాధ్యమైంది? సుదీర్ఘకాలం పాటు కొట్లాడింది ఎవరు? ఆర్ఎస్ఎస్ హిందూ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల పోరాటానికి తోడు నిలబడి వాళ్ళ అనుబంధ రాజకీయ విభాగం కింద దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి బాబర్ కట్టడం మీదన ధ్వంసం, ఆ తర్వాత కోర్టుల్లో కేసులు, ఆ పైన ఇబ్బందులు పడ్డ తర్వాత ఆలయానికి సంబంధించి కోర్టు ఉత్తర్వు, ఆ ఉత్తర్వు మేరకు ఆలయ నిర్మాణం. అదే సందర్భంలో అక్కడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగింది. మరి వాళ్ళది వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అడగకుండా ఇంకెవరు అడుగుతారు? ప్రాణాలైన అర్పిస్తాం, రామ్ మందిర్ నిర్మిస్తాం అన్నటువంటి నినాదాలు చేసుకొచ్చిన వాళ్ళు, కరసేవకులు చనిపోవడం దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ దశాబ్దాల తరబడి కొట్లాడినటువంటి, శతాబ్దాల క్రితం ధ్వంసమైనటువంటి ఆలయ పునర్నిర్మాణానికి దశాబ్దాలుగా కొట్లాడి రాజకీయ పరంగా సాధించిన తర్వాత వాళ్ళకి అడిగే హక్కు ఉండదా? దాంట్లో మాట్లాడే హక్కు ఉండదా? కామన్ సెన్స్ ఉండాలి కదా.